జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య తాజాగా 4-5 రోజుల క్రిందట జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ యాదవ్ పై సస్పెన్షన్ వేటుపడింది. ఓ బస్సులో ఇద్దరు మహిళల మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా అయితే మన హైదరాబాద్ నగరంలో ఇలాంటి గొడవలు ప్రతినిత్యం ఇంతకంటే పెద్ద గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ చిన్న గొడవ వివాదానికి కేంద్ర బిందువుగా మారడానికి కారణం ఏంటి? ఆ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది? అసలు ఈ వివాదం మతం రంగు రాజకీయ రంగు పొలుముకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ అంశాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో బాలాస్వామి గారు, విహెచ్పి అధికార ప్రతినిధి, ప్రచార ప్రముఖ, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు ఈ సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలస్వామి గారు నమస్తే అండి. మనకు తెలుసు ఇలాంటి సంఘటనలు చాలా సాధారణంగా జరిగేటువంటివి, సిటీ బస్సుల్లో కావచ్చు, మెట్రోల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. ఇంత చిన్న సంఘటన ఇంత పెద్ద పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం, మతం రంగు పొలుముకోవాల్సిన అవసరం, రాజకీయ రంగు పొలుముకోవాల్సినటువంటి అవసరం ఉందా? అక్కడ మహిళల వ్యవహారం చూసుకున్నట్లయితే ఫరా అనేటటువంటి ఒక అమ్మాయి, సంధ్య అనేటటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ భార్య మధ్య జరిగినటువంటి విషయం చూసుకున్నట్లయితే మతం విషయంలో ఘర్షణ పడ్డటువంటి విషయం వాస్తవంగా తెలుస్తూ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వచ్చేసి కొద్దిగా చిన్న పాపకు పాలు ఇవ్వాలని చెప్పేసినటువంటి క్రమంలో ఈ ఫరా పక్కన కూర్చుంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందామని చెప్పేసి మాట్లాడే క్రమంలో ఆమె ఈమెను బూతుగా తిట్టడము, మతం పేరును తీసుకొచ్చి మీ హిందువులకు ఇంతే మీ సంగతి ఇంతే అని చెప్పేసి మాట్లాడేటువంటి క్రమంలో గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారినటువంటి విషయం వాస్తవమే. అయితే మాట్లాడుతున్నటువంటి క్రమంలో స్థాయి మించి శృతి మించి ఈరోజు నువ్వు కరీంనగర్ బస్ ఎక్కినావు కదా, జగిత్యాల టౌన్లో దిగు చూపిస్తా, నేనేందో మా అన్న రౌడీ షీటర్, చీరేస్తాం కోసేస్తామని చెప్పేసి రకరకాలుగా భయభ్రాంతులు గురించినటువంటి విషయం మనము అక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో భయపెడుతున్నటువంటి విషయంలో ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ భార్య సంధ్య అనేటటువంటి ఒక యువతి ఆ విషయంలో నన్ను ఈ విధంగా భయపెడుతుంది, జగిత్యాల టౌన్లోకి దిగితే నన్ను కొడతాము చీరుతాము కోస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, నాకు భయం అవుతూ ఉంది, దయచేసి రండి అని చెప్పేసి భర్తకు కాల్ చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పటికీ భర్త చెప్తా ఉన్నాడు అది కాదు, అది ఏం కాదు, చిన్న విషయం, ఎవరు కొడతారు ఎవరు చంపుతారు అంటే లేదు, నన్ను చాలా ఇప్పటికే రకరకాలుగా ఘోరంగా తిడతా ఉన్నారు, బస్సులో తలెత్తుకోలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి ఇమ్మీడియట్లీ నువ్వు రావాలి నాకు భయం అవుతుందని చెప్పేస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు రుబాబు కోసం కాదు తన భార్యను కాపాడుకునే క్రమంలో అక్కడ వచ్చినటువంటి విషయం వాస్తవమే. రావడం వరకు తప్పులేదు. ఎందుకోసం అంటే తన భార్యను తను కాపాడుకోవాలి. ఈ క్రమంలో వచ్చినటువంటి విషయంలో జరిగినటువంటి గొడవ దాన్ని కూడా చూస్తూనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిన క్రమంలో కూడా ఈ యొక్క సంధ్యను, సబ్ ఇన్స్పెక్టర్ భార్యను ఆమె ఫరా చేయి మడతపెట్టి వీపులో గుద్ది సిక్కబట్టి దాడి చేసినటువంటి విషయం అక్కడనే సబ్ ఇన్స్పెక్టర్ ముందే జరిగింది. ఈ సంధ్య గాజులు పగిలిపోయి ఈ యొక్క చేతుకు గాయాలైనటువంటి విషయం కూడా అక్కడ జరిగింది. ఇది వాస్తవము. కాకపోతే దీనికి ఇమ్మీడియట్లీ మేమంతా మా సంగతి ఏదో చూపిస్తాం మాతో పెట్టుకుంటారని చెప్పేసి అవతల నుంచి ఎంఐఎం వాళ్ళు ఇన్వాల్వ్ కావడము, మతం రంగు పొలమడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఫర్హా అనే మహిళ కనుక అక్కడ లేకపోతే ఈ గొడవ ఇంత పెద్దదయ్యేది కాదు అనేవారు కూడా ఉన్నారు. ఎవరో ఇద్దరు సేమ్ కమ్యూనిటీ వాళ్ళు జరిగింటే అసలు ఇది ఈ ఇష్యూ ఇంత హైలైట్ అయ్యేదే కాదు అనేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఫరా ఏమంటుందంటే సంధ్య పైన ఆరోపణ చేస్తూ ఉంది, ఈ మీ ముస్లింలు ఇంతే, మీ ముస్లింలు ఎప్పుడున్నా గొడవబడ మనస్తత్వం మీది హిందువులు, సంధ్య తిట్టిందని చెప్పేసి ఫరా చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.